నీ పనికి మాలిన ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయ నిర్వాహకాన్ని ప్రశ్నిస్తే తప్ప నీ దిక్కుమాలిన పకోడి పేపర్ లాగా భజన చేయమంటావు ప్రతి ఒక్కడిని ఇవాళ మీడియా ఉన్నది ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదేయటం కోసం ప్రజలకి మంచి జరిగే విధంగా చూడటం కోసం మీడియా పనిచేయాలి కానీ నీకులాగా దోచుకున్న అవినీతి సొమ్ముంది కదా అని చెప్పి చేతిలో మీడియా పెట్టుకుని భజన చేయడానికి కాదు కాబట్టి నీకు ధైర్యం ఉంటే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు అంతేగాని రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నాయుడు గారు పొద్దున్న లేస్తే నీకు నీ దద్దమ్మ ముఖ్యమంత్రికి వీళ్ళ ముగ్గురు పేర్లు జపం చేయటం చెప్తే వేరే పని లేదు వాళ్ళు ప్రజల పక్షాన్ని ఏం అడుగుతా ఉన్నారు దానికి సంబంధించి మనం ఏ రకమైనటువంటి వివరాలు ఇంకా అందిస్తే బాగుంటుందన్న ఆలోచన చేయకుండా నీ ఇష్టానుసారం మాట్లాడతావా ఇవాళ ఇదిగో చేతిలో అనేక రకాలైనటువంటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా నేను పార్లమెంట్లో మంత్రి చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా అసెంబ్లీలో నీ క్యాబినెట్ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినటువంటి సమాధానం ఆధారంగా మాట్లాడుతూనే ఉన్నాయా అంతేగాని మేము ఏ రోజు కూడా నీకులాగా మాకు రోగం లేదు ఇష్టానుసారం నోరు బారేసిన రోగం మాకు లేదు రోగి రమేష్ మేము ఏది మాట్లాడినా ప్రజలకు వాస్తవాలు చెప్తాం ఆధారాలతో సహా చెప్తాం వివరణాత్మకంగా వివరిస్తాం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి ఇవాళ నేను ఇంత డేటా ముందు పెట్టుకుని ఇన్ని ఆధారాల ఆధారం ఆధారాలు ద్వారా పేదవాడి ఇళ్ళకి సంబంధించి నిన్ను కొన్ని సూటి ప్రశ్నలు అడిగాను దానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు బడ్జెట్ కేటాయింపులు ఎందుకు చేయలేకపోయావో ఇతర రాష్ట్రాల్లో లాగా ఎందుకు గృహ నిర్మాణం రాష్ట్రంలో జరగట్లేదో నిధులు కేటాయింపు ఎందుకు అంత అరకొరగా చేస్తూ ఉన్నారో ఉచితంగా ఇసుక ఎందుకు నువ్వు సరఫరా చేయలేకపోతా ఉన్నావో వీటికి సమాధానం చెప్పి అంతేగాని ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నోరు పారేసుకుంటే మాత్రం ఇదిగో ఈ రకంగానే నీ నోరు మూయిస్తాం నీ ప్రభుత్వంలో నీ క్యాబినెట్ మంత్రి ఇచ్చిన సమాధానం ఆధారంగా ఏ రకంగా అయితే నీ నోరు మూయించావు ఇవాళ అదే రకంగా నీ నోరు మూయించుతాం ప్రజలు కూడా ఏ రకంగా నీకు తగిన బుద్ధి చెప్పాలో అది కూడా నువ్వు చూస్తావు భవిష్యత్తులో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రోగి రమేష్ నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే కనుక ఈ విధంగానే నీ గాలి తీస్తావు నీకు పవర్ లేకుండా చేస్తావు నీ ఫ్యాన్ యొక్క రెక్కలు విరిచే విధంగా ఇదే విధంగా ప్రజలకు నిజాలు తెలియజేస్తాం అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోగి రమేష్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం